వెల్కమ్ టు మిలెట్స్ మ్యాజిక్. చిరుధాన్యాల వంటలు ఇవాళ మన మిలెట్స్ మ్యాజిక్లోని మనం ఏ మిలెట్స్ తీసుకోబోతున్నాం, ఎలాంటి రెసిపీ తయారు చేసుకోబోతున్నామో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఫుడ్ ఎక్స్పర్ట్, న్యూట్రిషనిస్ట్ అండ్ సైకాలజిస్ట్ శ్రీదేవి మ్యామ్ని ఇన్వైట్ చేసేద్దాం. సో లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ మ్యామ్. హాయ్ సుజిత, ఎలా ఉన్నారు? ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. నువ్వు ఎలా ఉన్నావు? యా, ఐమ్ గుడ్, ఐమ్ గుడ్. మీ సారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మంచి కలర్ కాంబినేషన్ అది, కాకపోతే మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న గ్రీన్కి గ్రీన్ మ్యాచ్ అయింది. ఓకే మ్యామ్, ఈరోజు మన మిలెట్స్ మ్యాజిక్లోని ఏం తయారు చేస్తున్నారు? ఏంటి చూస్తుంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కనిపిస్తున్నాయి. ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ, చేయడం చాలా సులభము, ఆరోగ్యం మాత్రం చాలా చాలా బెటర్ అవుతుందండి. ఎస్పెషల్లీ బికాజ్ ఇందులో మనం రాగి పిండి వాడుతున్నాం, డైజెషన్కి చాలా తేలిక, అలాగే ఇనుములేమి ఉన్న వాళ్ళందరికీ చాలా బాగా పనిచేస్తుంది. ఇనుము లేని, ఐ మీన్ అనీమియా లేని వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎస్పెషలీ అనీమియా ఉన్న వాళ్ళకి ఇంకా బాగా పనిచేస్తుంది, ఎందుకంటే ఐరన్ అనేది డెఫిషియన్సీ ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్. చాలామంది చూడగానే నన్ను క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, సుజిత మేడం మీరైతే బాగా సన్నగా అయిపోయారు, మేము కూడా అవ్వడానికి చెప్పండి, ఎలా తగ్గచ్చు, రేపు పొద్దున్న లోపల తగ్గనా, ఎల్లుండి లోపల తగ్గనా అని. అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బరువు తగ్గాలి అంటే దాదాపు 10 నుంచి 12 కారణాల చేత మీరు బరువు పెరుగుతూ ఉంటారు. మరి ఏ కారణం చేత మీరు బరువు పెరిగారు అన్న ఒక విశ్లేషణ జరిగిన తర్వాత, సమగ్రమైనటువంటి విశ్లేషణ జరిగిన తర్వాతనే మనము వెయిట్ లాస్ అనేది ముందుకు తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలం హైట్ అండ్ వెయిట్ మెజర్ చేసేసి క్రాష్ డైట్స్ తోటి రాత్రింపవళ్ళు ఎక్సర్సైజులు చేసేసుకుని ఏం తినకుండా ఎండిపోయి అలా చేయకండి. అన్ని రకాల టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్గా చేయించుకోవాలి, తెలియాలి మనకి ఎందుకు మనకి బరువు పెరుగుతున్నాము అన్నది. అది ఒకసారి మనకి క్లారిటీలో ఆ రూట్ కాజ్ అనాలిసిస్ అనేది కనుక జరిగిందనుకోండి, తర్వాత మనము ఒక కాంప్రిహెన్సివ్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ది సిచ్యువేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో రాగి అనేది మాత్రము అటు డైట్ చేస్తున్న వాళ్ళకి, చేయని వాళ్ళకి, చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి, ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకైనా అందరికీ పనికొస్తుంది. అండ్ ఇందులో మనం ఆర్గానిక్ జాగరీ వాడుతున్నాం కాబట్టి కొద్దిగా స్వీట్ తినాలి అని అనిపించిన వాళ్ళు, ఏ కేటగిరీ వ్యక్తులైనా తినడానికి అనువుగా ఉండేటటువంటి ఒక మంచి రెసిపీ తీసుకుంటున్నాం, రాగి పనియారం. ఓకే, సో ఇవాళ మన ఫస్ట్ రెసిపీ రాగి పనియారం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఇప్పుడు చూసేద్దాం. రాగి పనియారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, బాగా పండిన అరటిపండు, మల్టీ మిలెట్ ఫ్లార్, నెయ్యి, కొబ్బరి పొడి, బెల్లం. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మరి మేకింగ్ ప్రాసెస్ ఎంత ఈజీగా ఉండిపోతుందో కూడా చూసేద్దాం. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసుకుని ప్యాన్ పెట్టుకుందాం. ఈ ప్యాన్? ఎస్. ఓకే, ఒక స్పూన్ అందుకో సుజిత, ఈ బెల్లం అంతా అందులోకి తీసేసుకో. నేను ఈ లోపల బాగా పండిన అరటిపండు తీసుకోవాలండి. దానిలో కొద్దిగా ఒక 3-4 స్పూన్స్ వాటర్ తీసుకో సుజిత, జస్ట్ 2-3 స్పూన్స్. అది మునిగేంత వరకే, దట్స్ ఆల్. వాటిని తక్కువ మంటలో పెట్టి నెమ్మదిగా కరిగించు. ఈ లోపల ఇంకొక స్పూన్ ఇచ్చావంటే దీన్ని నేను మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటాను. సో ఈ మధ్యకాలంలో ఒక చిన్న రీసెర్చ్ ఏం చెప్తుందంటే, రోజు 2 అరటిపండ్లు పొద్దున 1, సాయంత్రం 1 తీసుకోవడం మూలాన గుండెపోటు నుంచి దూరంగా ఉండొచ్చు అని చెప్తోంది. సో ఎస్పెషలీ రక్తపోటుతో బాధపడే వాళ్ళు అరటిపండు తీసుకోవడం చాలా మంచిది. అలాగే మీకు డైజెషన్ సంబంధించిన ఇష్యూస్ ఉంటే కనుక, కాన్స్టిపేషన్, విరోచనం సరిగా జరగదు, యాసిడిటీ ఉంది, ఇలాంటి వాళ్ళందరూ కూడా అరటిపండు తీసుకోవచ్చు. మరి ఏంటి మేడం, వెయిట్ లాస్ కోసం డైట్ ఫాలో అవుతున్న వాళ్ళు అరటిపండుని అవాయిడ్ చేస్తారు, వెయిట్ గెయిన్ అవుతారని? సో వెయిట్ లాస్ కోసం మీరు ఎవరిని అప్రోచ్ అవుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రము మీకు ఖచ్చితమైనటువంటి వివరణ ఇస్తూ మీకు ఆహారం సజెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఒకవేళ మీరు డయాబెటిక్స్ అయి ఉంటే, డయాబెటీస్ మెడిసిన్ వాడుతున్నా కానీ మీకు డయాబెటీస్ పూర్తిగా నియంత్రణలో ఉంటే కనుక మీరు తప్పకుండా రోజుకి 1 అరటిపండు వరకు తినచ్చండి. ఒకవేళ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటే మాత్రము అది కంట్రోల్లో వచ్చేంతవరకు కొద్దిగా అవాయిడ్ చేయండి, అది స్టాప్ చేసేసే విషయం, జస్ట్ మనం మెల్ట్ చేసుకోవాలంతే. మనం అరటిపండు తీసుకుంటున్నాం కాబట్టి కూడా మనకి
బెల్లం తక్కువ అవసరం ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఆల్టర్నేటివ్స్ ఫర్ షుగర్, షుగర్ కాకుండా తీయగా మనం తినాలి అనుకుంటే ఇవన్నీ ఆల్టర్నేటివ్స్ అన్నమాట. ఓకే, షుగర్ వచ్చేసేంత వరకు, డయాబెటీస్ వచ్చేంత వరకు ఆగకండి. నార్మల్గా సహజంగా ఎదుగుతున్న పిల్లలకి మాత్రము స్వీట్నర్స్ ఇవ్వకుండా, లిక్విడ్ గ్లూకోజ్, మామూలుగా షుగరు ఇలాంటివి ఇవ్వకుండా మీరు ఇలాంటి కాంబినేషన్ తీసుకుంటే చాలా రోజుల వరకు హెల్దీగా ఉంటారు. దీన్ని అందులో పోసేసుకో. యా యా, ఇప్పుడు దీన్ని ఇందులో పోసేస్. దీనిలో ఇప్పుడు మనం ఒక స్పూను రాగిపిండి, ఒక స్పూను మల్టీమిలెట్ ఫ్లవర్, నేను ఇంకొద్దిగా ఇంకొక హాఫ్ స్పూన్ రాగిపిండి వేస్తున్నాను. ఇవన్నీ మనం, సో 1.5 స్పూన్ రాగిపిండి అండ్ 1 స్పూన్ మల్టీమిలెట్ ఫ్లవర్ వేసుకున్నాము. ఈ లోపల సుజిత, పనియారం మోల్డ్కి కొద్దిగా మనం నెయ్యి రాసుకుందాం. ఇది వెలిగించుకున్నాం. అది వెలిగించేసాయి. సో రాగిపిండితో కాబట్టి మంచి కలర్ వస్తాయి. అండ్ బోత్ సైడ్స్ కాల్ చేసుకొని తీసాడు నేను. అంతే, ఒక బుజ్జి పనియారం. సో మూత పెట్టేసుకోమంటారా? మూత పెట్టేస్తే 2 to 5 మినిట్స్లో మన పనియారాలు రెడీ అయిపోతాయి. అంటే 1-2 నిమిషాలు ఆగిన తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ వాటిని చేసుకుని ఓకే. పైనుంచి ఇలాగా కొబ్బరి పొడి వేసేసుకుంటామా? కలుపుకోవచ్చు కూడా, యాక్చువల్గా గార్నిష్డ్గా కనిపించాలని పైనుంచి వేస్తున్నాను. ఒకసారి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుతాం. మనం పైనుంచి కొబ్బరి పొడి వేయడం మూలాన చక్కటి కొబ్బరి పొడి ఫ్లేవర్ వస్తుంది. అది అది లోపల కూడా కలిపేసుకుని వేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. బట్ మనం ఇలా చేసుకున్నాం కదా. సో మన రాగి పనియారం కొబ్బరి పొడి మాత్రం చాలా ఘుమఘుమలాడుతూ వస్తుంది. నెయ్యి కొబ్బరి పొడి కాంబినేషన్ తోటి బ్రహ్మాండమైన వాసన వస్తుంది. అండ్ నువ్వు తిని ఎలా ఉంది చెప్పాలి. ష్యూర్. సో రాగి పనియారం రెడీగా ఉంది వేడివేడిగా. మరి టేస్ట్ చేసే ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మేకింగ్ ప్రాసెస్ ఇంకొకసారి చూసుకుందాం. రాగి పనియారంకి కావాల్సిన పదార్థాలు: అరటిపండు, రాగి పిండి, నెయ్యి, బెల్లం, కొబ్బరి పొడి, మల్టీ మిల్లెట్ ఫ్లవర్. రాగి పనియారం తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని బెల్లం వేసి అందులో కొంచెం నీళ్లను వేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఒక గ్లాస్ బౌల్లో బాగా పండిన అరటిపండును స్పూన్తో మ్యాష్ చేసుకుని కరిగిన బెల్లం నీటిని ఇందులో కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ రాగి పిండి, 1 స్పూన్ మల్టీమిలెట్ ఫ్లవర్ని వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత పనియారం పాత్రకి నెయ్యి రాసుకొని
పొయ్యి మీద పెట్టుకోవాలి. రెడీ అయిన బ్యాటర్ని పనియారం పాత్ర వేడైన తర్వాత చిన్న చిన్న పనియారులను వేసుకొని ఇరువైపులా కాల్చుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాగి పనియారం రెడీ. రాగి పనియారంకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకున్న విధానం చూసారు కదా, ఇక టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చాలా స్వీట్గా, చాలా యమ్మీగా, మధ్య మధ్యలో మీకు బనానా టేస్ట్ తెలుస్తుంది. సో పైనే వేశారు కాబట్టి ఇది కొబ్బరి తురుము పొడి సో ఎండు కొబ్బరి పొడి వేశారు పైన కాబట్టి పైన ఉండడం వల్ల దాని టేస్ట్ కూడా వెంటనే తెలుస్తుంది. చాలా టేస్టీగా ఉంది. సూపర్. సో ఫస్ట్ ఒక స్వీట్ ఐటమ్ తయారు చేసి పెట్టారు. సో యమ్మీ. సో మన నెక్స్ట్ ఐటమ్ ఏం తయారు చేయబోతున్నారు? నెక్స్ట్ ఐటమ్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్, ఎస్పెషలీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యంగ్స్టర్స్. సో షీక్ కబాబ్, వాళ్ళు నాన్ వెజ్తో తినడం బాగా అలవాటు వాళ్ళకి. అవును. అయితే ఈసారి మనం మిల్లెట్ తోటి షీక్ కబాబ్ చేసి చూద్దాం. సో చూడడానికి ఏంటో, మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లు, కిరాణా సామాన్లు అన్నీ ఇక్కడే కనిపిస్తున్నట్టు, అంత లిస్ట్ ఉంది అది కదా. యా. సో ఇవాళ మన సెకండ్ రెసిపీ మిల్లెట్ షీక్ కబాబ్. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మిల్లెట్ షీక్ కబాబ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, మల్టీ మిల్లెట్ ఫ్లవర్, క్యాబేజ్ తురుము, ఉడికించిన ఆలుగడ్డ, నూనె, ఉడికించిన శనగపప్పు, ఉల్లిపాయ, నిమ్మకాయ రసము, పసుపు, యాలుకల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, చాట్ మసాలా, ఉప్పు, కొన్ని టూత్ పిక్స్. ఓకే. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూస్తాం కదా. సో మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఏం చేస్తారు, ఎలా చేస్తారు తీసుకుందాం. ఒక స్పూన్ అందుకో సుజిత. సో వేయించేవి అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు, అన్నీ డైరెక్ట్గా కలుపుకోవడమే. సో ఒక స్పూను మల్టీ మిల్లెట్ ఫ్లవర్ తీసుకుంటున్నాం మనం. ఒకటే స్పూన్ అంతే, ఎంతకు మించి ఏమీ లేదు ఇందులో. ఒక స్పూన్ మల్టీ మిల్లెట్ ఫ్లవర్లో కొద్దిగా క్యారెట్ తురుము కలుపుకుంటున్నాం. అలాగే ఒక రెండు ఆలుగడ్డలు, ఇందులోనే కొద్దిగా క్యాబేజ్ తురుము, ఇందులో కొద్దిగా నాకు ఒక రెండు చెంచాలు ఉడికించిన శనగపప్పు వేసేసి, ఇప్పుడు ఒక రెండు స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు, ఇది పెద్ద స్పూన్ కాబట్టి ఒకసారి సరిపోతుంది. మంచి క్రంచ్ కోసం ఉల్లిపాయలు ఎన్ని వేసుకున్నా బాగానే. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, తర్వాత ఉప్పు, పసుపు, కారం, కారం అలాగే కొద్దిగా యాలకల పొడి, కొద్దిగా చాలా కొద్దిగా చాలా కొంచెం చాట్ మసాలా, నిమ్మరసం పైన ఫ్లాస్క్లో వేద్దాం. ఒక నిమిషం ముందు ఇది బాగా కలుపుకుని. సో చాట్ మసాలా వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది, దాని ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది. ఫైనల్గా లెమన్ చాలు.
ఇప్పుడు ఎప్పుడు జనరల్గా దీంట్లోకి ఒక 2 స్పూన్స్ వరకు మనకి మల్టీ మినెట్ ఫ్లవర్ పడుతుంది సుజిత. బిగినింగ్లోనే వేసుకోము, ఎందుకంటే అన్ని కలిపాక దాన్ని బట్టి మనం ఇప్పుడు ఇంకొక స్పూన్ చూసుకొని వేసుకోవడం. ఒక స్పూన్ చాలు, ఒక స్పూన్ చాలు చూడండి. స్టవ్ వెలిగించేసే సుజిత, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ ఆ 4p దీంట్లో కూడా కొద్ది కొద్దిగా ఆయిల్ యమ్మీ యమ్మీగా తినడానికి మన మిల్లెట్ షీక్ కబాబ్స్ రెడీ అయిపోయినాయి. సుజిత, టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పాలి. నిజంగానే మేడం చెప్పినప్పుడు యమ్మీగా కనిపిస్తున్నాయి షీక్ కబాబ్స్. సో మిల్లెట్ షీక్ కబాబ్ రుచి చూసే ముందు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. మిల్లెట్ షీక్ కబాబ్కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, ఉడికించిన ఆలుగడ్డ, నూనె, క్యాబేజీ, ఉడికించిన శనగపప్పు, చాట్ మసాలా, కారం, ఇలాచీ పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మల్టీ మిల్లెట్ ఫ్లవర్, టూత్ పిక్స్, నిమ్మరసం, పసుపు పొడి. మిల్లెట్ షీక్ కబాబ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో మల్టీ మిల్లెట్ ఫ్లవర్ 1 స్పూను, క్యారెట్ తురుము, ఉడికించిన ఆలుగడ్డను వేసి చేతితో బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత క్యాబేజీ తురుము, 2 చెంచాలు ఉడికించిన శనగపప్పు, 2 చెంచాలు ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, యాలకుల పొడి, చాట్ మసాలా కూడా వేసి కలపాలి. చివరిగా నిమ్మరసం కొంచెం వేసుకొని కలుపుకొని బాగా కాగిన నూనెలో వేయించుకొని డిష్ అవుట్ చేసుకునే ముందు టూత్ పిక్స్ ని అమర్చుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మిల్లెట్ షీక్ కబాబ్ రెడీ. మిల్లెట్ షీక్ కబాబ్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా బాగుంది, బాగా వేడిగా ఉంది కాబట్టి గమని తినలేకపోతున్నాను, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా ఎమ్మెగా ఉంది, చాలా చాలా బాగుంది. సో దీనికి బిఫోర్ చేసిన పనియారం కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. మీకు తెలుసు నేను ఎన్ని తిన్నాను. సో ఇప్పుడు కబాబ్ కూడా చాలా టేస్టీగా ఉందండి, రియల్లీ వండర్ఫుల్ అసలు. సో మీరు కూడా ట్రై చేయండి, ఎంత బాగుందంటే అంత బాగుంది చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇవాళ 2 రెసిపీస్ కూడా ఎమ్మెగా వచ్చాయి. సో వ్యూవర్స్ మీరు కూడా ట్రై చేయండి, అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి మంచి వెరైటీస్ మిల్లెట్స్తో తయారు చేసే మంచి మంచి వెరైటీ రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.